తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ వన్ లో పేపర్ టూలో సిలబస్గా ఉన్నది ఆసబ్దాయుల కాలం ఆర్థిక సాంఘిక పరిస్థితులను వివరించమనే ప్రశ్న ఒకవేళ లో అడిగినట్లయితే మన ఏ విధంగా రాయాలను నేను లాస్ట్ ఎపిసోడ్స్లో వివరించడం జరుగుతుంది మిగిలిన అంశాలను ఆర్థిక పరిస్థితుల గురించిన అంశాలను లాస్ట్ ఎపిసోడ్లో వివరించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మిగిలిన అంశాలను ఇప్పుడు వివరించడం జరుగుతుంది ఆసబ్జాయిల ఆసబ్జాయి రాజ్యం అనేది క్రీశకం పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో నిజాముల్ ముల్క్ అనే అనేవాడు స్థాపించడం జరిగింది నిజాముల్ ముల్క్ ఆయనే మొట్టమొదటి ఆసబ్జాయి పాలకుడు ఆయన ఆసబ్జాయి రాజ్యాన్ని పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో స్థాపించాడు ఈ విధంగా మరి ఆసబ్జాయి రాజ్య స్థాపన పదిహేడు వందల ఇరవై నాలుగులో జరిగింది కాబట్టి అలాంటి మొఘల్ చక్రవర్తి ఆసబ్జాయి స్థాప రాజ్యస్థాపకుడైన నిజాముల్ ముల్క్ అధికారాన్ని గుర్తించి ఆయనకు ఆసబ్జా అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆసబ్జాయి జాయి రాజ్యం అనేది ఔరంగాబాద్ రాజధానిగా ఆసబ్ రాజాయి రాజ్యం పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది తర్వాత ఆసబ్జాయి రాజ్యంలో మన నిజాముల్ ముల్క్ అసలు పేరు స్థాపించినప్పటికీ ఆయన అసలు పేరు చిని ఆయన అసలు పేరు మీర్ ఖమరుద్దీన్ ఆయనకు చినికిలిచ్ ఖాన్ ఫతేహాద్ జన్ నిజాముల్ ముల్క్ అనే బిరుదులు ఉండేవి తర్వాత మనకు ఈ విధంగా ఆయన స్థాపించిన తర్వాత ఆ రెండో పాలకుడు నిజాం ఖాన్ నిజాం అలీఖాన్ నిజాం అలీ అలీఖాన్ కాలంలో జరిగిన ముఖ్య అంశాలు ఏంటంటే నిజాం అలీఖాన్ కాలంలో నిజాం అలీఖాన్ తన రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ మార్చడం జరిగింది తర్వాత నిజాం అలీఖాన్ ఆ విధంగా మొట్టమొదటిసారిగా నిజాం అలీఖాన్ నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారితో చైనా సహకార ఒప్పందం చేసుకున్నాడు ఆ విధంగా బ్రిటిష్ వారికి సామంతునిగా మారిపోవడం జరిగింది ఆ తర్వాత మనకు ఆరో నిజాం ఏడో నిజాం కాలంలో చెప్పుకోదగ్గ కొంతమేరకు హై హైదరాబాదు రాజ్యంలో అన్ని రంగాల్లో కొంతమేరకు అభివృద్ధి జరిగింది అంటే ఆధునిక పరిశ్రమలు స్థాపించడం కానీ ప్రాజెక్ట్స్ నిర్మించడం కానీ మిగిలిన అంశాలను కానీ ఏడో నిజాం కాలంలో మేరకు జరిగింది ఆరో నిజాం కాలం నుంచే అభివృద్ధి అనేది మనకు ప్రచ పర్టికులర్గా ఇక్కడ కనబడుతుంది అంటే నిజ నిజ నిజాముల కాలంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండేవి అలాంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది అనే అంశాలను మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం ఇలాంటి పరిశ్రమలు పరిశ్రమలకు మనకు నిజాం అంటే ఆసబ్జాయి రాజులు పరిశ్రమలను అనేక అనేక ప్రాంతాల్లో పరిశ్రమలను స్థాపించారు కొంత మేరకు పరిశ్రమలు స్థాపించడం జరిగింది అంటే అంటే అనుకున్నంత స్థాయిలో లేకపోయినా కొంత మేరకు అయితే పరిశ్రమల స్థాపన జరిగింది ముఖ్యమైన పరిశ్రమలు ఏంటంటే మనకు గద్వాల గద్వాల సిద్దిపేటల్లో నేత పట్టు పరిశ్రమలకు ఉండేవి గద్వాల సిద్దిపేటల్లో నేత మరియు పట్టు పరిశ్రమలు ఉండేవి తర్వాత నిర్మల్లో కుటీర పరిశ్రమలు ఉండేవి నిర్మల్లో కుటీర పరిశ్రమలు స్థాపించబడ్డాయి గద్వాల సిద్దిపేటల్లో నేత పట్టు పరిశ్రమలు స్థాపించబడ్డాయి తర్వాత నిర్మల్ కుటీర పరిశ్రమలు నిర్మల్లో కుటీర పరిశ్రమలు స్థాపించబడ్డాయి తర్వాత అదేవిధంగా సిర్పూర్లో కాగిత పరిశ్రమ అంటే దీని వీరే ఏడో నిజమైన ఉస్మాన్ అలీ కాలంలో ఇది ఏర్పడది సిర్పూర్లోని కాగితం పరిశ్రమ కా కాగిత పరిశ్రమ పరిశ్రమ కాగజ్ నగర్ సిర్పూర్లో సిర్పూర్ కాగజ్ నగర్ అంటారు సిర్పూర్లో కాగితం పరిశ్రమ నిర్మించబడింది తర్వాత చక్కెర కర్మ చర్మ బోధన్లో చక్కెర కర్మాగారం నిర్మించబడింది ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత హైదరాబాద్లో చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ హైదరాబాద్లో చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ తర్వాత దివాన్ బహదూర్ రామ్ గోపాల్ మిల్స్ దివాన్ హైదరాబాద్లో దిబాన్ బహదూర్ రామ్ గోపాల్ మిల్స్ తర్వాత వరంగల్లో ఆజన్ జాహీ మిల్లులు వరంగల్లో ఆజన్ జాహీ మిల్లులు ఇవన్నీ ప్రసిద్ధమైన పరిశ్రమలు ఆకారంలో ఉండేవి ఈ పరిశ్రమలలో వేలాది మంది కార్మికులకు వేలాది ఈ పరిశ్రమలో వేలాది మంది కార్మికులకు ఉపాధి లభించేది తర్వాత చివరి నిజాం కాలంలోనే పారిశ్రామిక ప్రగతి ప్రారంభమైంది చివరి నిజాం కాలంలోనే అంటే చివరి నిజమైన ఉస్మానా కాలం కాలంలోనే కొంత కొంత మేరకు పారిశ్రామిక ప్రగతి అనేది జరిగింది అంటే అన్ని రంగాల్లో కూడా కొంత మేరకు అభివృద్ధి జరిగింది ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో కానీ నీటిపారుదల రంగంలో కానీ తర్వాత మిగిలిన అంశాల అంశాల పరంగా తీసుకున్నా కానీ కొన్ని ఫ్యాక్టరీస్ కానీ నిర్మాణాలు కానీ తర్వాత ఇవన్నీ కూడా చివరి కొంత కొంతమేర పారిశ్రామిక ప్రగతి అనేది ప్రారంభమైంది పారిశ్రామికీకరణ హైదరాబాద్ రాజ్యం అనేది అనేక రకాల పారిశ్రామిక వస్తువులను ఉత్పత్తి చేసేది హైదరాబాద్ రాజ్యంలో అనేక పారిశ్రామిక వస్తువులు ఉత్పత్తి జరిగేది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే లైన్ను మన్మాన్ను కలుపుతూ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతంలో పద్దెనిమిది తొంభై సంవత్సరంలో హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే లైన్ నిర్మి హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే లైన్ నిర్మించడం జరిగింది అది మన్మాను మహారాష్ట్రలో ఉన్న మన్మాను కలుపుతూ ఏర్పాటు చేయడం వల్ల అది మహారాష్ట్రలో ఉన్న మన్మాను కలుపుతూ ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంతాల్లో పత్తి దానికి సంబంధించిన స్పిన్నింగ్ పత్తి ఆ ప్రాంతాల్లో పత్తి పండేది దానికి సంబంధించిన స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం కలిగింది ముఖ్యంగా మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో హైదరాబాద్ నుంచి మన్మాడు అంటే మహారాష్ట్ర మన్మాడును కలుపుతూ రైల్వే లైను వేయడం జరిగింది కలుపు రైల్వే రైలు వేయడం కానీ మరి ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పండుతుంది ఆ ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పండుతుంది కాబట్టి దానికి సంబంధించిన స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమలు నెలకొల్పడానికి పత్తి పండుతుంది కాబట్టి మరి వాటికి సంబంధించిన వస్త్రాలు నేయడానికి స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమలు నెలకొల్పడానికి అక్కడ అవకాశం కలిగింది తర్వాత హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్స్ హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ వీవింగ్ మిల్స్ హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ మరియు వీవింగ్ మిల్స్ ఏర్పడ్డాయి లిమిటెడ్ పద్దెనిమిది వందల సంవత్సరంలో ఏర్పాటు చేశారు హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ తర్వాత వీవింగ్ మిల్స్ను కీచంగా పద్దెనిమిది వందల సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం కలిగింది అంటే ఈ ఈ ట్రైన్ సిస్టమ్ వల్ల ఇక్కడ స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమ నెలకొల్పడానికి అవకాశం కలిగింది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో నిజాం ప్రభుత్వము ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీని ఏర్పరిచి పరిశోధనలు చేపట్టింది అంటే పారిశ్రామిక ప్రగతి వరకు పంతొమ్మిది వందల సంవత్సరంలో నిజాం ప్రభుత్వం నిజాం ప్రభుత్వము ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీని ఇండస్ట్రియల్ ల్యాబొరేటరీ అనే దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేపట్టింది పరిశోధనలు చేపట్టింది పంతొమ్మిది సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా పంతొమ్మిది సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలు ప్రతి సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించడం ప్రామైంది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శాశ్వత ఈ సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలు పారిశ్రామిక అంటే పరిశ్రమలు తయారైన వస్తువుల ప్రదర్శనలు ప్రతి సంవత్సరము హైదరాబాద్లో నిర్వహించడం ప్రారంభమైంది ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అనేది ఇది చిన్నతరా పరిశ్రమల ఉత్పత్తుల ప్రోత్సాహానికి తర్వాత మల్టీ మల్టీ ఇండస్ట్రీస్ ముల్కీ ఇండస్ట్రీస్ అనే పేరున పత్రిక నడిపేది ఈ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వారు చిన్నతర పరిశ్రమల ఉత్పత్తులు ఉత్పత్తులను ప్రోత్సహించడానికి కొరకు వీరు ముల్కీ ఇండస్ట్రీస్ ముల్కీ ఇండస్ట్రీస్ అనే పేరు మీద ఒక పత్రిక ఒక పత్రిక వీరు నడిపేవారు అనే ఒక పత్రిక నడిపేవారు వివిధ పరిశ్రమలు వివిధ ఈ కాలం నాటి వివిధ పరిశ్రమలు డీబీఆర్ మిల్లు డీబీఆర్ మిల్లు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏర్పడింది డీబీఆర్ మిల్లు దివాన్ మహద్ బహదూర్ రామ్ గోపాల్ మిల్లు దీని పేరు దివాన్ బహదూర్ రామ్ గోపాల్ మిల్లు దీనినే డీబీఆర్ మిల్స్ అంటారు డీబీఆర్ మిల్స్ అంటారు దీన్ని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్లో లోయర్ ట్యాంక్ బండ్లో స్థాపించారు ఇది ఒక బట్టల పరిశ్రమ ఇది ఒక బట్టల పరిశ్రమ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేది దీని పేరు డీబీఆర్ మిల్లు దివాన్ రా బహదూర్ రామ్ గోపాల్ మిల్ అంటారు ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బట్టలు స్థాపించారు ఇది ఒక ఇది ఒక బట్టల పరిశ్రమ తర్వాత ఆల్వి ఆల్విన్ మెటల్ వర్క్స్ అల్విన్ మెటల్ వర్క్స్ ఈ కంపెనీ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్లో హకీం మొహమ్మద్ హకీం మొహమ్మద్ మోహినుద్దీన్ ఫారూఖీ అనేవారు స్థాపించారు అల్విన్ మెటల్ మెటల్ వర్క్ను పంతొమ్మిది వందల ఇరవైలో హైదరాబాద్లో హకీమ్ హకీం మొహమ్మద్ హకీం మొహమ్మద్ మొహినుద్దీన్ హకీం మొహమ్మద్ మోహినుద్దీన్ ఫారూకీ అనేవాడు స్థాపించాడు ఇది ప్రజలు బాగా ఉపయోగించే జిన్ జిందా తిలస్ మాత్ తర్వాత ఫారూకీ పల్లపొడి జిందాబామ్ అనే వస్తువులను ఉత్పత్తి చేసేది ఇవన్నీ వస్తువులను ఉత్పత్తి చేసేది జిందా తిలస్ మాత్ ఫారుకీ పల్లపొడి జిందాబామ్ అనే వస్తువును ఈ అల్వి ఈ యొక్క కంపెనీ తయారు చేసేది తర్వాత ప్రాగా టూల్స్ ప్రాగా టూల్స్లు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రాగా టూల్స్ ప్రాగా టూల్స్ దీన్ని పంతొమ్మిది వందల నలభై మూడులో టూల్స్ కార్పొరేషన్ పేరుతో సికి టూల్స్ కార్పొరేషన్ పేరుతో సికింద్రాబాద్లోని కవాడీగూడలో యంత్రాల పనిముట్ల పనిముట్లు తయారు చేసే లక్ష్యంతో ఏర్పాటు చేశారు ప్రాగ టూల్స్ పంతొమ్మిది వందల నలభై మూడులో అంటే ప్రాగ టూల్స్లోనే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజ ప్రాగ టూల్స్ ప్రాగ టూల్స్ పంతొమ్మిది నలభై మూడో సంవత్సరంలో అంటే నిజాం అప్పుడు ఆయుధాలు కూడా తయారు చేశాడు ఇందులో ప్రాగా టూల్స్ను పంతొమ్మిది వందల నలభై మూడులో ప్రా ప్రాగా టూల్స్ కార్పొరేషన్ పేరుతో సికింద్రాబాద్లోని కబాడుగూడలో యంత్రాల పనిముట్లు తయారు చేసే లక్ష్యంతో ఈ ఈ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది అరవై మూడు సంవత్సరంలో సంవత్సరంలో దీన్ని ప్రాగా టూల్స్ లిమిటెడ్గా వివరిస్తూ వివరిస్తూ డిఫెన్స్ మినిస్ట్రీకి సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ మినిస్టర్కి అప్పగించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై అరవై మూడులో దీన్ని ప్రాగా టూల్స్ లిమిటెడ్గా వ్యవహరిస్తూ ప్రాగా టూల్స్ లిమిటెడ్గా వ్యవహరిస్తూ డిఫెన్స్ మినిస్ట్రీ వారికి దీన్ని అప్పగించడం జరిగింది తర్వాత హైదరాబాద్ హాజ్ హైదరాబాద్ ఆజ్ హైదరాబాద్ ఆజ్ ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ పదిహేడున హైదరాబాద్లో స్థాపించబడింది హైదరాబాద్ ఆది అనే సంస్థ ఇండస్ట్రీ ఇది ప పంతొమ్మిది నలభై సంవత్సరం జూన్ పదిహేడో తేదీన హైదరాబాద్లో స్థాపించబడింది దీన్ని తర్వాత కాలంలో హైదరాబాద్ పరిశ్రమగా పిలిచేవారు దీనిలో రేకులు షీడ్స్ రేకులు మరియు షీట్స్ ఉత్పత్తి చేసేవారు తర్వాత సరసిల్క్ ఇండస్ట్రీ సర్ సిల్క్ ఇండస్ట్రీ చారిత్రకంగా చారిత్రకంగా చూసినట్లయితే కాగజ్ నగర్ కాగజ్ నగర్ అనేది గోండు రాజ్యంలో భాగంగా భాగంగా ఉండి సిరిపూర్ అనే పట్టణ కేంద్రంగా పరిపాలించబడేది చారిత్రకంగా మనం చూసినట్లయితే కాగజ్ నగర్ కాగజ్ నగర్ అనేది గోండు రాజ్యంలో గోండు గోండు రాజ్యం అనేది ఒకటి ఆ ప్రాంతాల్లో ఉండేది హైదరాబాద్ జిల్లా పరిసర మధ్య గోండు రాజ్యంలో భాగంగా ఉండి సిరిపూర్ అనే పట్టణ కేంద్రంగా పరిపాలించబడేది తర్వాత కాగజ్ నగర్ను కొత్తపేట అని కూడా అంటారు కాగజ్ నగర్ను కొత్తపేట అని కూడా అంటారు ఈ కొత్తపేట ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కొత్తగా నిర్మించబడింది ఈ కొత్తపేట ఏడవ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఈ కొత్తపేట అనేది కొత్తగా నిర్మించబడింది తర్వాత సిరి సిరిపూర్ ప్రాంతంలో పేపర్ మిల్లును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతానికి కాగజ్ నగర్ కాగజ్ నగర్ అని కాగజ్ అంటే పేపర్ కాబట్టి కాగజ్ నగర్ అని పేరు వచ్చింది ఈ పేపర్ మిల్లు భారతదేశంలోనే స్థాపించిన మొట్టమొదటి పరిశ్రమలో ఒకటి ఈ పేపర్ మిల్లు భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి పరిశ్రమలో ఇది ఒకటి ఇది పంతొమ్మిది నలభై రెండవ సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించింది ఈ పరిశ్రమ పంతొమ్మిది వందల నలభై సంవత్సరం కాగితాలను తయారు చేయడం ప్రారంభించింది తర్వాత చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ తర్వాత చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ వజీర్ సుల్తాన్ టుబాకో చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ వజీర్ సుల్తాన్ టుబాకో పరిశ్రమను వజీర్ సుల్తాన్ టుబాకో పరిశ్రమను పంతొమ్మిది వందల పదహారులో హైదరాబాద్ విఠల్వాడి ప్రాంతంలో వజీర్ సుల్తాన్ చేత ప్రారంభించబడింది వజీర్ సుల్తాన్ టుబాకో పరిశ్రమను పంతొమ్మిది పదహారు సంవత్సరంలో హైదరాబాద్ విఠల్వాడి ప్రాంతంలో వజీర్ సుల్తాన్ చేత ఇది ప్రారంభించబడింది తర్వాత మోక్షగుండం విశ్వేశ్వర సలహా మేరకు మోక్షగుండం ప్రముఖ ఇంజనీర్ అయిన మోక్షగుండం విశ్వేశ్వర సలహా మేరకు ప్రస్తుతం ఉన్న విఎస్టీ ప్రాంతానికి విఎస్టీ ప్రాంతానికి అంటే ముసిరాబాద్ ఆజాంబాద్కు ఈ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీని మార్చడం జరిగింది రెండు రెండు వందల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ కంపెనీ రెండు వందల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఈ కంపెనీ చార్మినార్ చార్మినార్ గోల్డ్ మూమెంట్స్ అనే సీరియట్ను ఉత్పత్తి చేసేది నిజాం చక్ర పరిశ్రమను పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ స్థాపించడం జరిగింది నిజాం చక్ర పరిశ్రమను పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బోధ నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో స్థాపించారు తర్వాత ఆజంజాహి మిల్స్ను మటల ఉత్పత్తి కొరకు ఆజంజాహి మిల్స్ను మటల ఉత్పత్తి కొరకు నిజాం ప్రభుత్వం పంతొమ్మిది ముప్పై నాలుగో సంవత్సరంలో వరంగల్లో స్థాపించడం జరిగింది తర్వాత విద్యాభివృద్ధి వివిధ కాలేజీలు ఏ కాలం అంటే విద్యాభివృద్ధి వివిధ కాలేజీలు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో హైదరాబాద్లో సిటీ కాలేజ్ స్థాపించబడింది విధంగా ప్రభుత్వ కాలేజీగా పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం హైదరాబాద్లో సిటీ కాలేజీ అనేది స్థాపించబడింది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో జనానా ఇంటర్మీడియట్ పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో జనానా ఇంటర్మీడియట్ అనే బాలికల కళాశాల పంతొమ్మిది ఇరవై సంవత్సరం జనానా ఇంటర్మీడియట్ అనే బాలికల కళాశాల నాంపల్లిలో ఏర్పడింది తర్వాత చాదర్ఘట్ కాలేజీ చాదర్ఘట్ కాలేజీ హైదరాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ఏర్పడింది సదర్ఘట్ కాలేజ్ హైదరాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై ఏర్పడింది తర్వాత మహబూబ్ కాలేజీని సికింద్రాబాద్లో పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో స్థాపించారు మహబూబ్ కాలేజీని సికింద్రాబాద్లో పద్దెనిమిది వందల అరవై రెండో సంవత్సరంలో స్థాపించబడింది ఇది తర్వాత వరంగల్ కాలేజీని పంతొమ్మిది వందల ముప్పై నెలలు నెలకొల్పారు వరంగల్ కాలేజీని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు నెలకొల్పడం జరిగింది తర్వాత వైద్య వైద్య సదుపాయాలు ఉస్మానియా మెడికల్ మెడికల్ స్కూల్ ఉస్మానియా మెడికల్ మెడికల్ స్కూల్ను పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో నిర్మించారు ఉస్మానియా మెడికల్ స్కూల్ పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరంలో నిర్మించారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ను పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రస్తుతం ఉన్న అమీర్పేటలో విశాలమైన ప్రదేశంలో నిర్మించారు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇది మొదట్లో నిజాం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచేది కానీ పంతొమ్మిది అరవై ఒకటిలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రస్తుతం నిర్మాణాలు కట్టించబడి కొనసాగుతుంది నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ నిజాం నిమ్స్ అనేది హైదరాబాద్లో ఇది మొదట్లో నిజాం ట్రస్టు ఆధ్వర్యంలో నడిచేది హైదరాబాద్లో కానీ పంతొమ్మిది అరవై సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రస్తుత నిర్మాణాలు కట్టించబడ్డాయి కట్టించబడి కొనసాగుతుంది తర్వాత నిజామియా జనరల్ హాస్పిటల్ను నిజామియా జనరల్ హాస్పిటల్ను అబ్జుల్ గజ్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఏడవ నిజాం మీరు ఉస్మాన్ అధికారి నిర్మించారు నిజామియా జనరల్ హాస్పిటల్ నిజామియా జనరల్ హాస్పిటల్ను అబ్జల్ గంజ్లో నిజామియా జన్మల జనరల్ హాస్పిటల్ను అబ్జల్ గంజ్లో పంతొమ్మిది ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఏడవ నిజాం ఏడవ నిజాం అయినా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాం చివరి నిజాం అయినా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు ఇది ఉస్మానియా జనరల్ ఆసుపత్రిగా పిలుస్తున్నారు దీన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిగా ఇప్పుడు పిలుస్తున్నారు తర్వాత నిజామియా నిజామియా యునానీ ఆసుపత్రిని నిజామియా యునాని ఆసుపత్రిని మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు నిజామియా యునాని ఆసుపత్రిని నీరు ఉస్మానాలు కానీ నిర్మించడం జరిగింది తర్వాత ఇవన్నీ కూడా మనకు ఆర్థిక పరిస్థితుల కిందికి ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక పరిస్థితుల కిందికి మనం చెప్పుకోవచ్చు మనకు సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తే మనకు సాంఘికంగా తెలంగాణ చాలా వెనుకబడి ఉండేది ఎందుకంటే ఆ కాలంలో అనేకమైన సాంఘిక దురాచారాలు ఉండే సాంఘిక దురాచారాలు ముఖ్యంగా వెట్టి చాకిరీ వెట్టి చాకిరీ తెలంగాణ అంతటా అంతటా ఆవరించి ఉండేది తెలంగాణ అంతటా ఆవరించి ఉండేది వెటి అనేది ఉండేది ఈ వెటి చాకిరి చాకిరి చాలా దారుణంగా తెలంగాణలో ఉండేది ఇలాంటి సాంఘిక పరిస్థితి విషయానికి వస్తే తెలంగాణలోని భూములన్నీ కూడా వివిధ భూస్వాముల కింద ఉండేవి తెలంగాణలోని భూములన్నీ కూడా నేను ఈ వివిధ భూస్వాముల కింద ఉండేవి అంటే ఒకటి బై ముప్పై వంతు భూములు ఒకటి బై ముప్పై వంతు భూములు వివిధ భూస్వాముల కింద వివిధ భూస్వాముల కింద ఉండేవి అంటే మనకు మొత్తం భూమి మొత్తం మొత్తం టోటల్ వ్యవసాయ వ్యవసాయ యోగ్యమైన భూమి ఐదు కోట్ల ముప్పై ఎకర ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల భూమి మొత్తం వ్యవసాయ వ్యవసాయ యోగ్యమైన భూమి ఈ భూమిలో మనకు ఈ భూమిలో మనకు మూడు కోట్ల ఎకరాలు మూడు కోట్ల ఎకరాలు భూమి శిస్తు వ్యవ అంటే ప్రభుత్వ భూమి శిస్తు వ్యవ వ్యవస్థ కింద మూడు కోట్ల ఎకరాలు ఉండేది మిగిలిన మిగిలిన భూమి వివిధ వివిధ యాజమాన్యాల కింద వివిధ యాజమాన్యాల కింద ఉండేది పది శాతం భూమి అంటే మొత్తం రాజ్యంలోని హైదరాబాద్ రాజ్యంలోని మొత్తము భూమిలో మొత్తం వ్యవసాయ యోగ్యమైన భూమిలో పది శాతం భూమి నిజాం సొంత కమ్మతంగా నిజాం సొంత కమతంగా అంటే నిజాం సొంత భూమిగా పది శాతం భూమి ఉండేది ఇది ఎనిమిది వేల కొంద చదరపు మైళ్ళలో ఇది ఎనిమిది వేల ఒక కొంద చదరపు మైలులో విస్తరించి పద్దెనిమిది తాలూకాల్లో పద్దెనిమిది తాలూకాల్లో విస్తరి ఎనిమిది వేల కొంద చదరపు మైళ్ళలో విస్తరించి పద్దెనిమిది తాలూకాల్లో విస్తరించబడి ఉండేది ఈ నిజాం సొంత భూమిలో దీనికి గమనిస్తే నిజాం సొంత భూమి నిజాం సొంత భూమి దానిలో దానిలో వచ్చే సంపద అంటే దానిలో వచ్చే ఆదాయం మొత్తం కూడా నిజాము జేబులోకి వెళ్ళేది కానీ ప్రభుత్వానికి చెందేది కాదు తర్వాత వివిధ ఇంకా మిగిలిన ఒకటి బై ముప్పై వంతు భూమి వివిధ జాగిరదారుల కింద వివిధ జాగీర్దారుల కింద వివిధ వివిధ జాగీర్దారుల కింద ఉండేది ఆ విధంగా ఈ విధంగా మరి వివిధ జాగీరదారుల కింద ఉన్నప్పుడు వారు ఈ జాగీర్దారులు ఈ భూస్వాములు వీళ్ళందరూ కూడా గ్రామాల్లో రైతులు గ్రామాల్లో ఉంటూ ప్రజలపై పెత్తనం చేసేవారు భూమి భూమిసిస్తు కొంత మేరకు కొంత మేరకు శిస్తును ప్రభుత్వానికి చెల్లించి మిగతాది తాము ఉంచుకునేవారు ఈ విధంగా ప్రజలను పీడించి భూమి శిస్తు పనులు వసూలు చేసేవారు మరి ఇదే కాకుండా ఇంకా పైగా పైగా భూములు అని ఉన్నాయి పైగా భూమి పైగా భూములు అంటే పైగా ఐనాములు అంటే నిజాము తన బంధువులకు తన చుట్టాలకు పైగా భూములు ఇస్తారు ఈ పైగా భూములను వారు అనుభవిస్తూ వారు సైన్యాలను పోషించేవారు సైన్యాలను పోషించి నిజాం నిజాం రాజుకు యుద్ధ సమయాల్లో ఆ సైన్యాన్ని సరఫరా చేశారు ఇటువంటి భూములను ఏమనేవారు అంటే పైగా భూములని అనేవారు తర్వాత ఈ విధంగా రకరకాల భూ యజమాన్యాలు ఉన్నాయి దేశముఖులు ఉన్నారు దూరలు ఉన్నారు తర్వాత భూస్వాములు ఉన్నారు తర్వాత పటేల్ మాలీ పటేల్ తర్వాత ఇట్లా రకరకాల భూస్వాములు జాగీర్దారులు ఆ కాలంలో దేశముఖులు దేశ్ పాండేలు అనే జాగీర్దారులు ఆ కాలంలో ఉండేవారు వీళ్ళందరి కింద మిగిలిన భూములు ఉండేవి ఈ మిగిలిన భూములను వీరు అనుభవిస్తూ వీరు అనుభవిస్తూ ప్రభుత్వానికి వీరు ఒక ఏజెంట్గా ఉండేవారు ప్రభుత్వానికి వీరు ఏజెంట్గా ఉండేవారు అంటే ప్రభుత్వము ప్రభుత్వం వీరినే సమర్థించేది వీరి చర్యలనే గుర్తించేది ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి వీరు అండగా ఉండేవారు ప్రభుత్వానికి అండగా ఉండేవారు గ్రామాల్లో ఎవరైనా ఎదురు తిరిగినట్లయితే అంత వాడు ఇమ్మీడియట్గా వాడి మీద దౌర్జన్యం జరిగేది తర్వాత అదేవిధంగా ఒక పక్క భూస్వాములు రజ భూస్వాములు మరొక పక్క రజాకారులు ప్రజలను దోసుకు తిన తినడం జరిగింది ఈ విధంగా ప్రజలు చాలా వీళ్ళ ప్రజలు చాలా ఇక్కట్లకు గురయ్యారు తెలంగాణలోని భూములన్నీ కూడా వివిధ భూస్వాముల కింద ఉండేవి ఈ భూస్వాములు బలవంత వసూలు చేసేవారు బలవంత అంటే రైతులను పీడించి పీడించి వసూలు చేసేవారు పీడించి వసూలు చేసేవారు ప్రజల చేత నిర్బంధంగా చాకిరి చేయించుకునేవారు బలవంతంగా వాళ్ళతో పని చేయించుకోవడం నిర్బంధంగా చాకరీ చేయించుకునేవారు వెట్టి విధానం వెట్టి వెట్టి చాకిరి వెట్టి విధానం అనేది నిర్బంధ చాకరీ వెట్టి విధానం అంటే నిర్బంధ చాకిరి ఇది వెట్టి విధానం అనేది కొన్ని అటవిక తెగల ప్రాంతానికి అటవీకి తెగ అటవిక తెగల ప్రాంతానికి మరియు బాగా వెనుకబడిన కొన్ని సాంఘిక తెగలకు మాత్రమే పరిమితమైనదిగా సాధారణంగా పరిణమించబడుతుంది వెట్టి విధానం అంటే నిర్బంధ చాకరీ వెట్టి నిర్బంధ చాకరీ అనేది ఆటవిక తెగల ప్రాంతాన్ని కొన్ని అటవీ అటవి తెగలలో ఇటువంటి ఇటువంటి పరిస్థితి ఉంటుంది కదా నాగరిక సమాజంలో ఇటువంటి పరిస్థితి ఉండదు వెట్టి విధానం ఉండదు అంటే వెట్టి విధానం అంది కొన్ని ఆటవిక తెగలు అంటే వాళ్ళకు నాగరికత తెలియదు కాబట్టి అలా అలాంటి ఆటవిక తెగల ప్రాంతానికి మరి బాగా వెనుకబడిన కొన్ని సాంఘిక తెగలకు మాత్రమే పరిమితమైనదిగా సాధారణంగా వెట్టి అనేది పరిగణించబడుతుంది కానీ ఆ మరి నాగరికత సమాజంలో కూడా వెట్టి చాక్యర్ని చేసేదానికి అయితే తెలంగాణలో వెట్టి విధానము ఈ వెట్టి చాకరీ విధానము తెలంగాణలో వెట్టి వెట్టి చాకరీ విధానము సమాజం అంతటా సమాజం అంతటా ఆవరించి ఉండేది సమాజం ఎక్కడ సమాజంలో ఎక్కడ చూసినా వెట్టి విధానం ఆవరించి ఉండేది తర్వాత ప్రజల్లోకి అన్ని వర్గాల వారికి తమ తమ స్థాయిల్లో ఇది వర్తించేది అంటే వెట్టి అనేది ఏ ఒక్కరికి పరిమితం కాదు ప్రజలందరికీ వర్తించేది వెట్టి అనేది ప్రజల్లోకి అన్ని వర్గాల వారికి తమ తమ స్థాయిల్లో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఈ వెట్టి అనేది వర్తించేది ప్రతి ప్రతి హరిజన కుటుంబం ఒక గ్రామంలో ఉన్న ప్రతి హరిజన కుటుంబం వెట్టి చాకిరి చేయడానికి కుటుంబంలోని ఒకరినో వారినొకరిని కేటాయించవలసి ఉండేది ప్రతి హరిజన కుటుంబం వెట్టి చాకిరి చేయడానికి ప్రతి హరిజన కుటుంబం వెట్టి చాకిరి చేయడానికి కుటుంబంలోని వారినొకరిని కుటుంబంలో ఒకరిని కంపల్సరీ ప్రతి కుటుంబం కుటుంబంలో ఒకరిని వెట్టి చా వెట్టి చాకిరీ చేయడానికి నియమించాలి వెట్టి చాకిరీని చేయడానికి నియమించాలి ప్రతి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి హరిజన కుటుంబం కూడా వెట్టి చాకరీ చేయడానికి కుటుంబంలోని ఒకరిని కేటాయి కేటాయించవలసి కంపల్సరీ కేటాయించవలసి వచ్చేది ఉండేది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒక ఒక మనిషిని పంపడం జరిగేది ఎందుకు వెట్టి చాకరీ చేయాలని మనం పంపడం ఇక్కడ ఎవరికి వెట్టి చేయాలి అంటే ఆనాటి భూస్వాములకు వాళ్ళకి వెట్టి చేయాలి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటి నుండి ఒక మనిషిని వెట్టి చేయడానికి పంపడం జరిగేది వెట్టి చాకరీ రెండు విధాలు అమలు జరిగేది ఎవరికంటే ఎలాంటి వెట్టి ఉండేదంటే అంటే అధికారులకు గ్ర అధికారులకు చేసే వెట్టి చాకరీ అధికారులకు చేసే వెట్టి చాకరీ రెండోది గ్రామంలోని దొరలకు పటేల్ పట్టువారీలకు చేసే వెట్టి చాకరీ ఇది రెండు రకాల వెట్టి చాకరీ ఒకటో ప్రభుత్వ అధికారులకు చేసే వెట్టి చాకరీ రెండోది గ్రామంలోని దొరలకు పటేలకు ప పటవారీలకు చేసే వెట్టి చాకరీ అంటే గ్రామానికి ప్రభుత్వాధికారులు వచ్చేవారు ప్రభుత్వాధికారులు వస్తే అక్కడక్కడ రక రకరకాల వృత్తుల వారేం చేయాలి వాళ్ళు ఫ్రీగా వెట్టి చాకిరీ చేయాలి అంటే ఆ అధికారికి వస్తే అధికారికి మంచాలు వేయడము పరుపులు వేయడము ఆ అధికారికి భోజనం భోజనం తయారు చేయడము తర్వాత అధికారి ఎక్కడైనా గ్రామం వదిలిపెట్టి వేరే దగ్గరికి వెళ్తే అక్కడికి రికార్డులు మోసకపోవడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు అంటే గ్రామ ఎవరైనా అధికారి గ్రామానికి వస్తే ఆ వృత్తుల వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫ్రీగా అధికారికి సేవలు చేయాలి ఇది పెట్టి చాకరి రెండోది ఏంటంటే గ్రామంలోని దొరలు గ్రామంలో దొరలు ఉంటారు పటేల్ పాలి పటేల్ పట్వారీలు ఉంటారు ఈ వీళ్ళందరూ భూస్వాములు వీళ్ళకు కూడా వెట్టి చాకరీ చేయాలి ఇది ఇది ఒక రకమైన వెట్టి చాకరీ మొదటిది ఒక రకమైన వెట్టి చాకరీ గ్రామంలోకి ప్రభుత్వాధికారులు వస్తారు గ్రామంలోనికి ప్రభుత్వాధికారులు వస్తే గ్రామంలోని వివిధ వృత్తుల వారు అంటే గ్రామంలోకి ప్రభుత్వ అధికారులు వస్తే గ్రామంలోని వివిధ వృత్తుల వారు వెట్టి చాకరీ చేసి వెట్టి చాకరీ చేసి వారికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు గ్రామంలోకి ప్రభుత్వాధికారులు వస్తే గ్రామంలోని వివిధ వృత్తుల వారు ఏం చేయాలి వారు వెట్టి చాకరీ చేయాలి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా బలవంతంగా వాళ్ళకు గ్రామాధికారికి కొరైన అధికారులు వస్తే వాళ్ళకి పనిచేయాలి వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలి వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలి తర్వాత ఇంకా పటేల్ పట్వారీ ఇంకా ప పటేల్ పట్వారీ మాలీ పటేల్ ఇంకా పటేల్ పట్వారీ మాలీ పటేల్ ఇళ్ళలో గృహ సంబంధమైన పటేల్ పట్వారీ మాలీ పటేల్ ఇళ్ళలో వీళ్ళందరూ భూస్వాములే వీళ్ళ ఇళ్ళలో గృహ సంబంధమైన పనులు చేయడం చేయడం అంటే ఇంటి ఇంటికి సంబంధించిన పనులు చేయడం తాలూకా ఆఫీసులకు రిపోర్ట్లు రి రికార్డులు మోసకపోవడం తాలూకా ఆఫీసులకు రిపోర్టులు మోసకపోవడం రికార్డులు రిపోర్ట్లు మోసుకుపోవాలి అంటే తాలూకా ఆఫీసులు అంటే ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి వాటికి ఎవరు వీళ్ళందరూ రిపోర్ట్లు రికార్డులు మోసుకుపోవాలి తర్వాత గ్రామ చావడికి గ్రామ చావడికి బందిల దొడ్డికి కాపలా కాయడం గ్రామ చావడికి బందిల దొడ్డికి కాపలా కాయడం రోజువారి పనులు ఇవన్నీ రోజువారి పనులు అనమాట అప్పుడప్పుడు జరిగే కాదు రోజు రోజు రెగ్యులర్గా జరగాల్సిన పనులు ఇవి గ్రామంలో ప్ర గ్రామంలోకి ప్రభుత్వాధికారి వస్తే గ్రామంలో ఉన్న వివిధ వృత్తుల వారు వెట్టి చాకరీ అంటే నిర్బంధం చాకరీ వెట్టి చాకరీ చేయాలి చేసి వారికి కావాల్సిన అవసరాలు తీర్చాలి ఇంకా పటేల్ ఇది ఇదే కాకుండా రోజు చేయాల్సింది ఇంకా పటేల్ పట్వారి మాలీ పటేల్ ఇంట్లో ఇంటి పనులు చేయాలి గృహ సంబంధమైన పనులు చేయాలి తర్వాత పోలీసు పోలీస్ తాలూకా ఆఫీసులకు పోలీస్ స్టేషన్లకు తాలూకా ఆఫీసులకు రిపోర్ట్లు రికార్డులు మోసుకుపోవాలి తర్వాత గ్రామ చావుడికి బందినదొడికి కాపలా గాయాలి ఇవన్నీ రోజువారు చేసే పనుల్లో భాగంగా ఉండేది దొరలు దేశముఖుల ఇళ్ళలో గ్రామంలోని వివిధ వృత్తుల వారు ద్వరలు దేశముఖుల ఇళ్ళలో గ్రామంలోని వివిధ వృత్తుల వారు వంతుల వారిగా వంతుల వారిగా వెట్టి చేయాల్సి ఉంటుంది దొరలు దేశముఖుల ఇళ్ళలో గ్రామంలోని వివిధ వృత్తుల వారు వంతుల వారిగా అంటే వంతులు వంతులు వేసుకోవాలి వంతుల వారిగా పెట్టి వెట్టి వెట్టి చాకిరి చేయాల్సి ఉండేది తర్వాత భూస్వాములకు ప్రభుత్వాధికారులకు భూస్వాములకు ప్రభుత్వాధికారులకు గ్రామంలోని వివిధ వృత్తుల వారు ఉచితంగా వృత్తిపరమైన సేవలు చేసేవారు అంటే భూస్వాములకు గ్రామంలో వివిధ వృత్తుల వారు అంటే ఎప్పుడు కుండలు చేసేవారు కుండలు ఫ్రీగా చేసి ఇవ్వాలి తర్వాత గౌడ గౌడ కులస్తులు ఫ్రీగా వాళ్ళకి ఈ కళ్ళు లాంటిది సరఫరా చేయాలి అదేవిధంగా వివిధ వృత్తులు చేసేవారు వారు ఏదైతే చేస్తారో ఇది అదేవిధంగా యాదవులు ఫ్రీగా గొర్రెలు సప్లై చేయాలి ఇట్లా రకరకాల వృత్తులు పనులు ఉండేవి భూస్వాములకు ప్రభుత్వ అధికారులు గ్రామంలోని వివిధ వృత్తుల వారు ఉచితంగా వృత్తిపరమైన వృత్తి వృత్తిపరమైన సేవలు చేసేవారు తర్వాత కలుగీత కార్మికులు భూస్వాములకు ఉచితంగా కళ్ళు సరఫరా చేయాలి కలుగీత కార్మికులు భూస్వాములకు ఉచితంగా కళ్ళు సరఫరా చేయాలి చర్మకారులు చర్మకారులు ఉచితంగా చెప్పులు కుట్టేవారు చర్మకారులు ఉచితంగా చెప్పులు కుట్టేవారు తర్వాత చేనేత పనివారు భూస్వాముల ఎన్నెలో పని చేసే నౌకర్లకు బట్ట ఫ్రీగా బట్టలు సరఫరా చేయాలి ఇక్కడ ఏంటంటే కల్లు కల్విత కార్మికులు భూస్వాములకు ఉచితంగా కరువును సరఫరా చేయాలి చర్మకారులు చర్మకారులు ఉచితంగా వాళ్ళకు చెప్పులు కుట్టివ్వాలి చేనేత పరివారు ఉచితంగా భూస్వాముల చేనేత పరివారు భూస్వాముల ఇండలో పని చేసే నౌకర్లకు భూస్వాముల ఇండ్లలో పనిచేసే నౌకర్లకు ఫ్రీగా బట్టలు సరఫరా చేయాలి ఫ్రీగా బట్టలు సరఫరా చేయాలి వడ్రంగులు కమ్మర్లు భూస్వా వడ్ వడ్రంగులు మరియు కమ్మర్లు భూస్వాములకు వ్యవసాయ పరికరాలను ఉచితంగా సరఫరా చేయాలి వడ్రంగులు కమ్మర్లు భూస్వాములకు వడ్రంగులు కమ్మర్లు భూస్వాములకు వ్యవసాయ పరికరాలు కమ్మర్లు భూస్వాములకు వ్యవసాయ పరికరాలను ఉచితంగా సరఫరా చేయాలి తర్వాత రజకులు ఉచితంగా బట్టలు ఉతకాలి రజ రజకులు భూస్వాములకు ఉచితంగా బట్టలు ఉతకాలి అంట్లు తోమాలి గ్రామంలో మకాం వేసిన అధికారుల కొరకు మంచాలు పరుపులు మోసుకెళ్ళాలి గ్రామాలు గ్రామంలో మకాం వేసిన ప్రభుత్వ అధికారుల కొరకు మంచాలు పరుపులు మోసుకెళ్ళాలి వంట సమా వంట సామాగ్రిని సరఫరా చేయాలి వంట సామాగ్రిని సరఫరా చేయాలి దేశముఖుల ఇండ్లలో దేశముఖుల ఇళ్ళలో పసుపు కారం ఫ్రీగా కొట్టాలి తర్వాత కుమ్మర్లు ఉచితంగా కుండలు ఇవ్వాలి మంగళవారు దేశముఖుల ఇళ్లలో సేవ చేయాలి రాత్రి వేళ భూస్వాముల పాదాలు వత్తాలి అతని ఒళ్ళు మర్దన చేయాలి ఇవన్నీ కూడా ఆ కాలంలో ఉండేవి తర్వాత మనకు ఈ విధంగా మనకు ఈ కాలంలో ఎటువంటి వెట్టి చాకరీ ఉండేది వెట్టి చాకరీ అనేది ప్రభుత్వాధికారులకు చేసే వెట్టి చాకరీ ఒకటైతే తర్వాత గ్రామంలో ఉన్న భూస్వాములకు ధరలకు చేసే వెట్టి చాకరీ ఇంకో రకం ఈ విధంగా తెలంగాణ సమాజం అంతా కూడా వెట్టి చాకరీ అనేది ఆవరించి ఉండేది ఆవరించి ఉండేది కాబట్టి ఈ వెట్టి చాకరీ అనేది సర్వసాధారణంగా ఉండేది వెట్టి చాకరీ వల్ల తెలంగాణ సమాజం ఆ రోజుల్లో అణగారిపోయింది అనగారిపోవడం జరిగింది సో ఈ విధంగా మనము ఆసబ్జాయిల కాలం నాటి ఆర్థిక సాంఘిక పరిస్థితులు రాయాల్సి వస్తే మనకు ఇదంతా మ్యాటర్ను మనం రాయాల్సి ఉంటుంది తర్వాత మిగిలిన వివరాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది